యంగ్టైగర్ ఎన్టీఆర్, మాటల మంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాసుల కలయికలో వస్తున్న లేటెస్ట్ మూవీ అరవింద సమేత వీరరాఘవ టోటల్ వరల్డ్ వైడ్ గా ముందుగా 93 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ లో నిర్మాతలు అఫీషియల్ గా రిలీజ్ చేయగా, అందులో కొన్ని కారణాల వల్ల ఓవర్సీస్ లో ఈ సినిమా లొకేషన్స్ తగ్గడంతో 1 కోటి వరకు బిజినెస్ తగ్గి ఓవరాల్ గా 92 కోట్ల బిజినెస్ జరిగింది. ఇక అందులో కూడా ఇప్పుడు ఒక రోజు ముందుగా సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లకు బయ్యర్లకు అజ్ఞాతవాసి సినిమాతో జరిగిన కమిట్మెంట్ కారణంగా బిజినెస్ లో మరిన్ని మార్పులు జరిగాయని సమాచారం. దాంతో నిర్మాతలు అఫీషియల్ గా ఇప్పుడు మరోసారి ఏరియాల వారి బిజినెస్ వివరాలను తెలియజేశారు. ఆ బిజినెస్ వివరాలను ఒకసారి పరిశీలిస్తే నైజాం లో 17 కోట్లు, సీడెడ్ లో 14 కోట్లు, ఉత్తరాంధ్రలో 9.2 కోట్లు, ఈస్ట్ లో 6 కోట్లు, కృష్ణాలో 5.5 కోట్లు, గుంటూరులో 7.2 కోట్లు, వెస్ట్ లో 4.8 కోట్లు, నెల్లూరులో 3.3 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుందట ఈ సినిమా. దాంతో మొత్తం మీద 2 తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా 67 కోట్ల బిజినెస్ ను సొంతం చేసుకోగా, కర్ణాటకలో 8.5 కోట్లు, తమిళనాడు మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద 1.5 కోట్లు, అమెరికాలో 10 కోట్లు, గల్ఫ్ కంట్రీస్ లో 2 కోట్లు, రెస్ట్ ఆఫ్ వరల్డ్ లో 2 కోట్ల వరకు బిజినెస్ ను ఈ సినిమా సొంతం చేసుకుందట. దాంతో 2 తెలుగు రాష్ట్రాల ఆవల మొత్తం మీద ఈ సినిమా 24 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుంది. అంటే టోటల్ వరల్డ్ వైడ్ గా ఈ సినిమా సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ ఇప్పుడు 91 కోట్ల మార్కును అందుకుంది. కొన్ని ఏరియాల్లో సినిమా బిజినెస్ తగ్గగా కొన్ని ఏరియాల్లో పెరిగిందని చెప్పవచ్చు. గల్ఫ్ కంట్రీస్ లో పూర్తి బిజినెస్ వివరాలు ఇప్పుడు క్లియర్ గా తెలియడంతో సినిమా ఓవరాల్ గా ప్రీ రిలీజ్ బిజినెస్ 91 కోట్లని డిక్లేర్ చేశారు నిర్మాతలు. ఇక బాక్సాఫీస్ దగ్గర సినిమా బ్రేక్ ఇవ్వన్ అవ్వడానికి 92 కోట్ల షేర్ ను వసూలు చేయాల్సి ఉంటుంది. 2 తెలుగు రాష్ట్రాలలో బ్రేక్ ఇవ్వన్ అవ్వడానికి 68 కోట్ల వరకు సినిమా కలెక్షన్లను సాధించాల్సి ఉంటుంది. లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. లైక్, కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరవకండి.